ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ నవవధువుకు షాక్ తగిలింది. కొత్త కోడలిని ఆహ్వానించిన అత్తమామలు ముఖంపైనే తలుపు వేసేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన వీరేంద్ర శంకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఇంట్లోకి సతీ సమేతంగా అడుగుపెట్టాలనుకున్నాడు. కాని తల్లిదండ్రులు ససేమిరా లోపలికి రానిచ్చేది లేదంటూ కయ్యానికి కాలు దువ్వారు. దీంతో పాపం ఆ నవవధువరులు ఎండలోనే ఉండిపోయారు. పెళ్లి జరిగే సమయంలో వధువు కుటుంబీకులకు వరుడి కుటుంబానికి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో వరుడి తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి రాత్రికి రాత్రే వాళ్ల ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు వరుడు వీరేంద్ర తన భార్యతో కలిసి ఇంటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతుండగా అతడి తండ్రి ఫోన్ చేసి పెళ్లి కూతురుతో కలిసి రావద్దని హెచ్చరించాడు. తండ్రి మాటను పట్టించుకోకుండా వీరేంద్ర తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లాడు. వాళ్ళిద్దరినీ అవమానిస్తూ అత్తమామలు నవవధువుని రోడ్డుపైన నిలబెట్టారు. పెళ్లి సమయంలో ఇస్తామని చెప్పిన కారు కట్నం ఇవ్వకపోవడంతోనే వరుడి కుటుంబం ఇలా చేస్తోందని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు.